అండి, ఈ వీడియో నిన్న పొద్దుటే తీసిన వీడియో అండి. నిన్న పొద్దుటే 5 లెగిసి బయట ముగ్గేద్దామని ఇలా బయటకు వచ్చానండి. అసలు వర్షం మామూలుగా పడట్లేదు అన్నమాట. వర్షం పడుతుందన్న సంగతి నాకు తెలియదండి. తెలిస్తే ఇంకొక గంట పడుకునేదాన్ని. ఇంకా ఇంత చలిలో బయటకు వచ్చి చూసేసరికి ఇంతలా వర్షం పడుతుంది, అయ్యో అనవసరంగా లెగిసానే అని చాలా బాధపడ్డాను. ఇంకా ముగ్గేమేస్తాంలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంతలోకి రమ్య స్కూల్కి వెళ్ళాలి కదండి, పాపం ఇంత చలిలో చన్నీళ్ళు స్నానం ఏం చేస్తుందిలే అని ఇలా వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద పెట్టాను. కష్టపడి ఇంత గ్యాస్ వేస్ట్ చేసి నీళ్ళు అయితే పెడితే రమ్యకి స్కూల్ లేదని మెసేజ్ వచ్చిందండి. అంతే, ఎప్పుడూ లేనిది వేడి నీళ్ళు పెడితే ఇలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు చన్నీళ్ళే చేస్తుంది, ఈరోజు వేడి నీళ్ళు పెడితే ఇలాగే ఉంటుంది కదా. ఇంకా నిన్నైతే పప్పు వేసానండి. పప్పు వేసి గ్రైండర్లో వేయి కానీ గ్రైండర్ అయితే చెడిపోయింది అన్నమాట. పెద్ద గ్రైండర్ చెడిపోయింది కదా అని చెప్పి చిన్న గ్రైండర్లో వేద్దామంటే చిన్న గ్రైండర్ కూడా చెడిపోయిందండి. ఇంకా సర్లే అని చెప్పి అయినంతవరకు పప్పు మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టి పట్టినంత వరకు పెట్టానమాట. ఈ గిన్నె నిండా, ఇక్కడ కింద పలావ్ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నె నిండా దోశలు పిండండి. ఇంకొక 2 కేజీలేమో ఇడ్లీ పిండండి. మొత్తం దగ్గరగా 1500 రూపాయలు పెట్టుబడి అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట. నిన్న వీడియో అండి ఇది. మొన్న చెడిపోయింది అన్నమాట గ్రైండరు. నిన్న మధ్యాహ్నం వరకు ఏదో చిన్న ఆశ గ్రైండర్ బాగా అయ్యిద్ది, ఈ పప్పు మళ్ళీ వేద్దాంలే మన వాళ్ళ వరకు అన్న పంపిస్తాం అని అనుకున్నాను. ఇక్కడైతే స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని మా ఆయన్ని చూడమన్నానండి. నా ముక్కు మీద నాకు నమ్మకం లేక రమ్య అయితే నవ్వుతుంది, నేను వీడియో తీస్తున్నాను నాన్న మూతి దగ్గర పెడుతున్నామని రమ్య అయితే అంటుందండి. ఇంకా ఈ పప్పు ఉన్నా కూడా పాడైపోద్ది కదండి, అందుకనే మా వాళ్ళందరికీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఇలా డబ్బాల్లో వేసి అయితే ఇస్తున్నాను అన్నమాట. ఎందుకండి, మన ఇంట్లో ఉన్న వేస్ట్ అయిపోయిద్దిగా, మేమైనా 8 రోజులు తింటాం, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామన్నా ఫ్రిడ్జ్ కూడా సరిపోవట్లేదండి. ఇంక ఈయన అన్నారు డబ్బాలో వేసిచ్చే ఇంకా అందరికీ ఇచ్చి వచ్చేస్తాను, ఈ వర్షంలో ఎవరికి ఫోన్ చేసినా రారలే అని ఈ పప్పు అయితే అందరికీ తీసుకెళ్ళి అయితే ఇస్తున్నారండి. గైండ్రు శుక్రవారం చెడిపోయిందండి. శుక్రవారమే మోటార్ బాగు చేపిద్దామని సెంటర్కి తీసుకెళ్లారు. బాగవుదని చెప్పి అదే బాగా అయిద్దంటండి, 1600 అయిద్దని చెప్పారు. ఆ కొత్తది అయితే 1800 అంట మోటరు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి తిరిగి తీసుకొచ్చారండి. విజయవాడలోకి వెళ్ళి కొత్తది తీసుకొద్దాం అని అయితే వచ్చేసారన్నమాట. అందుకే ఈ పప్పు అందరికీ ఇలా ఇచ్చేస్తున్నాను. బాగైన తర్వాత పప్పు వేసుకుందాంలే అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఇంకెక్కడైతే బట్టలు చూడండి, 3 రోజుల నుంచి వర్షం పడడం వలన బట్టలు కుర్చీ నిండా వేసి పెట్టారు. ఇంకెంత వాన పడినా ఈ గిన్నెలు రుద్దే పని అయితే తప్పదు కదా మనకి, అదే చెప్తున్నాను రమ్యతో. ఎంత వర్షం పడుతున్నా మన పనులు మనకి తప్పవు కదండి. మనకి బాధ ఉన్నా ఎంత ఒంట్లో బాగోకపోయినా ఈ పనులు మాత్రం మనమే చేసుకోవాలి. ఇంకిక్కడ ప్రవీణ్ అయితే ఒకటే గోల వర్షంలో తడుస్తానని, ఇంకా వాడిని తీసుకొద్దామని నేను వర్షంలోకి వెళ్ళానండి. ఇంతలోకి వాళ్ళ నాన్న అయితే వచ్చి అరిశారు ఇద్దరిని. ఇంకా ఇంతలో చినుకులు పడడం అయితే తగ్గింది. ఏను పప్పు తీసుకుని వాళ్ళందరికీ ఇచ్చేసి వద్దామని వెళ్తున్నారండి. చూడండి మా రోడ్లన్నీ ఇలా మునిగిపోయినాయి అన్నమాట. ఈ రోడ్లలో అన్నీ జలగలండి. ఈ ప్రవీణ్ గాడేమో ఆ వాటర్లో కొట్టుకుంటున్నాడు అన్నమాట. అవేమో కాళ్ళకి అతుక్కుంటాయని నా భయం, వాడికి అసలు భయం లేవు. ఈయన పిండి తీసుకెళ్ళి ఇచ్చాడు కదండి, అదే పప్పు తీసుకెళ్ళి ఇచ్చాడు కదండి, వాళ్ళు జున్ను పాలు అయితే ఇచ్చారంట. ఇంకా రమ్యకి పండగే పండగ, జున్ను పాలు అంటే రమ్యకి చాలా ఇష్టం అండి. ఇదైతే ఈరోజు పొద్దుటే తీసిన వీడియో అండి. అందరికీ ఇవ్వగా మిగిలిన పప్పు అంతా మళ్ళీ ఈ గిన్నెలోదేమో మాకు, ఈ 2 డబ్బాల్లో ఇంకో 2 ఇద్దాంలే అని ఆ డబ్బాల్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా ఇవి కూడా పొద్దున్నే తీసుకెళ్ళిస్తాను అన్నారు. ఈయన తీసుకెళ్లకుండానే మా చిన్న మామయ్య గారు వచ్చి అయితే తీసుకుని వెళ్ళారండి. ఇంకో ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా ఆగమాగం అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్గా కడుక్కోవాలన్నమాట. మా పిండి వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం పిండికే అంకితం అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ని చూస్తుంటేనే భయం పుడుతుంది నాకు. ఆ ఫ్రిడ్జ్లో ఇంకేది పెట్టాలన్నా చాలా చిరాగ్గా ఉందండి. ఇంక ఇదేనండి.